బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ ఆరోపణలు చేసింది. బెయిల్ కోసం షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారని విమర్శించింది. మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరి వంటి ఆహారం తీసుకుంటున్నారు అని ఈడీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఆహారం తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంటున్నారు. అనారోగ్యం సాకుగా చూపి బెయిల్ తెచ్చుకోవాలి అని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు అని ఈడీ ఆరోపించింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి ఈ సంచలన ఆరోపణలు, ఎలా చూడాలి అంటే ఎటువంటి ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేసింది ఈడీ? సౌజన్య, గత నెల 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 10 రోజుల ఇంటరాగేషన్ తర్వాత ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్ లో భాగంగా కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ పొందేందుకు అంటే హెల్త్ గ్రౌండ్స్ లో త్వరగా ఎవరికైనా బెయిల్ వస్తుంది. సో దానికి అనుగుణంగానే వాస్తవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు షుగర్ ఇష్యూ అనేది ఎక్కువ ఉంది. తను షుగర్ పేషెంట్, ఎప్పుడు కూడా షుగర్ కి సంబంధించి ఇన్సులిన్, దాంతోపాటు షుగర్ కి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా తను వాడుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే తను తీహార్ జైలుకు వెళ్ళారో తనకి హోమ్ ఫుడ్ అలౌ చేశారు. అంటే ఏదైతే తను ఇంటి నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని తినొచ్చు, అది కూడా డాక్టర్స్ ఏదైతే మెడికేట్ చేస్తారో డాక్టర్స్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఆ ఫుడ్ తినాలని కూడా వాళ్ళు చెప్పారు. కోర్టు నుంచి అనుమతి కూడా ఈ విషయంలో ఉంది. అయితే తను తినేటటువంటి ఆహారంలో మామిడి పళ్ళు, దాంతోపాటు స్వీట్లు, మరొపక్క ఆలు లాంటి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈడీ ఆరోపిస్తుంది. అదే విషయాన్ని కోర్టు ముందు కూడా స్పష్టం చేసింది. వాస్తవానికి ఈరోజు కోర్టులో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి పిల్ అంటే తనకు సంబంధించి తన అనారోగ్య కారణాల వల్ల వారంలో 2-3 రోజుల పాటు ఎక్కువగా డాక్టర్ను ఆన్లైన్ లో నేను వర్చువల్ గా కలిసేందుకు అవకాశం కావాలని చెప్పి కేజ్రీవాల్ ఒక పిటిషన్ వేశారు. సో దానికి అనుగుణంగానే అదే విషయం మీద ఆర్గ్యూ జరుగుతున్నటువంటి క్రమంలో ఈడీకి సంబంధించినటువంటి కౌన్సిల్ జోయా బుస్సేను తను ఈ ఆరోపణలు చేశారు. అంతేకాదు తను ఈ విధంగా అంటే ఇవన్నీ తిని షుగర్ పెంచుకొని బెయిల్ తీసుకొచ్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సో అనారోగ్య కారణాలను చూపి కేజ్రీవాల్ బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా కోర్టు వీటిని పరిగణలోకి తీసుకోవాలి. తన ఫుడ్ విషయంలో తను కావాలనే ఇవన్నీ తింటున్నానటువంటి ఆరోపణలు అయితే ఈడీ చేసింది. సో ప్రస్తుతం అయితే ఆర్గ్యూస్ కొనసాగుతున్నాయి. మరోపక్క కేజ్రీవాల్ తరఫున న్యాయవాది మాత్రం లేదు, ఇవన్నీ సరైంది కాదు, తను డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఫుడ్ తీసుకుంటున్నారు, సో తను షుగర్ పెంచుకోవాలని ఏనాడు కోరుకోవట్లేదు. సో ఖచ్చితంగా షుగర్ నుంచి తగ్గించుకోవడానికే తను ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈడీ కావాలనే ఆరోపణలు చేస్తుందని చెప్పి కూడా ప్రస్తుతం ఆర్గ్యూ జరుగుతున్నాయి. ఇంకా రౌజేని స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి భవేజ ధర్మాసనం ముందు దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Regularly consuming sweet food, fruit foods which is not permitted for any diabetes patients. I don't want to make any further comments. So, matter is pending before the court. Sir, they have withdrawn their application before they have withdrawn, but the person is in court's custody and it is the duty of the court to take care to ensure that they are not being a hazard to themselves. They are just reporting, sir. Yes. Kab pesh karni, sir? No further comments. Kal ke liye laga.